అవినీతి పాలనకి ఆత్మగౌరవానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఎలక్షన్ లు మంచితనానికి అరాచకత్వానికి జరుగుతున్న ఈ ఎన్నికలు నాగార్జున సాగర్ లో పుట్టినోడికి తీసుకునేందుకు మీ ముందరికి వస్తున్న నన్ను మీరు అందరూ ఆశీర్వాదించాలని ఇక్కడ ఎవడెవడైతే కావాలని కబ్జా చేసుకుని ఇది మా భూమి అనుకుంటున్నాడో ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్పే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎవరికి భయపడదులే, ఎవరికి భయపడదులే. నోముల నరసింహారావు కొడుకు ఇక్కడ ఒక్కొక్కటి పేర్లు రాసుకున్నాడు, రాసుకో మేము రాసి పంపిస్తాను. ఈ పేర్లు వస్తు మేము కూడా రాస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఈసారి. ఈసారి కుర్చీ వేసుకొని కూర్చోవడం కాదు, నీ కుర్చీ ఆ కుర్చీని మార్చబెట్టి పార్చబెట్టి 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 అవినీతి పాలనకి ఆత్మగౌరవానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఎలక్షన్ లు మంచితనానికి అరాచకత్వానికి జరుగుతున్న ఈ ఎన్నికలు నాగార్జున సాగర్ లో పుట్టినోడికి అవినీతి పాలనకి ఆత్మగౌరవానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఎలక్షన్ లు మంచితనానికి అరాచకత్వానికి జరుగుతున్న ఈ ఎన్నికలు నాగార్జున సాగర్ లో పుట్టినోడికి అవినీతి పాలనకి ఆత్మగౌరవానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఎలక్షన్ లు మంచితనానికి అరాచకత్వానికి జరుగుతున్న ఈ ఎన్నికలు నాగార్జున సాగర్ లో పుట్టినోడికి అవినీతి పాలనకి ఆత్మగౌరవానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఎలక్షన్ లు మంచితనానికి అరాచకత్వానికి జరుగుతున్న ఈ ఎన్నికలు నాగార్జున సాగర్ లో పుట్టినోడికి ఇక్కడ ఎవడెవడైతే కావాలని కబ్జా చేసుకుని ఇది మా భూమి అనుకుంటున్నాడో ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్పే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎవరికి భయపడదులే, ఎవరికి భయపడదులే. నోముల నరసింహారావు కొడుకు ఇక్కడ ఒక్కొక్కటి పేర్లు రాసుకున్నాడు, రాసుకో మేము రాసి పంపిస్తాను. ఈ పేర్లు వస్తు మేము కూడా రాస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఈసారి. ఈసారి కుర్చీ వేసుకొని కూర్చోవడం కాదు, నీ కుర్చీ ఆ కుర్చీని మార్చబెట్టి పార్చబెట్టి 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 పార్చబెట్టి